పక్క ఈ పక్క సైడ్ రా ఓకే ఎల్లో బండి మాట్లాడినాడా మీ వైఫ్ నుంచి కాదు మొత్తం మిగతా ఇండియా వైడ్ ఉన్న కమ్యూనిటీ పరంగా కూడా చాలా మంది హ్యాపీ అందరూ ఈ వర్గాలంతా హ్యాపీ అసలు అవుతారు ఏదో వాడు చేస్తాడు తప్పనిసరి వేరే కానీ మీరు నాట్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్ మీరు ఎంటైర్ ఇండియా వైడ్ ఫేమస్ అనే విషయం జనాలు తెలుసు ఏపీ తెలంగాణ అప్పుడు అలాగే ఫీల్ అయినారు అప్పట్లో వన్ స్టేట్ తెలంగాణ తెలంగాణ కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు చరిత్ర తెలియదు కదా ఈ దేశ 2023 సంవత్సరంను ఈ సంవత్సరం లోపల బీసీ ఎస్సీ ఎస్టీలకు మొత్తం వారి జనాభా ప్రకారం సామాజిక న్యాయం జరగాలని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఇప్పటి 75 కోట్ల మంది బీసీలకు ఇంతవరకు వారి వాటా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వారి వాటా వారికి లభించలేదు పేరుకే ఇది దేశం ప్రజాస్వామ్యం ఆచరణ లోపల ధనసామ్యంగా మారిపోయింది ఈ పేద కులాలు మరింత దోపిడీకి అన్యాయానికి గురవుతున్నాయి ఈ కులాలకు భారతమాత ముద్దుబిడ్డలైనటువంటివి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులందరికీ వారి వారి జనాభా ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వాలని ఈరోజు భగవంతుని నేను ప్రార్థిస్తున్నా అట్లాంటి సంకల్ప బలాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ వర్గాల పక్షాన పోరాడాలి ఈ వర్గాలకు దేశంలో ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సంపదలో విద్యలో ఉద్యోగాలలో బడ్జెట్లో అన్ని రంగాల లోపల జనాభా ప్రకారం వాటా ఇచ్చి దేశంలోనే ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో నిలిచిపోయారు ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల కూడా పేద కులాలకు ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు హాస్టల్ పెట్టాలి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి నాణ్యమైన విద్య కోసం గురుకుల పాఠశాలలు పెట్టాలి ప్రతి ఒక్కరికి పాఠశాల నుంచి కాలేజీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిరిగా పాఠశాల స్థాయిలో 15,000 కాలేజీ స్థాయిలో 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలి టోటల్ ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు పెట్టేటందుకు తప్పనిసరి నా వంతు కృషిగా పార్లమెంట్లో కొట్లాడి అన్ని పార్టీలను నిలదీస్తా 75 ఏళ్ళు ఈ దేశంలో బీసీలను బిచ్చగాలం చేశారు అన్యాయం చేశారు వాళ్ళకి ఏ రంగంలో కూడా అభివృద్ధి చేయలేదు అన్ని రంగాల్లో అన్యాయం చేసి అంచిపెట్టేశారు ఇక ముందు ఈ ఆటలు సాగవు అందుకే 2023 బీసీ ఉద్యమాల చరిత్ర సంవత్సరంగా మిగిలిపోతుంది తప్పనిసరి ఇది సామాజిక న్యాయం సమాజం మానవీయ సమాజంగా దీన్ని గుర్తించాలి తప్ప వేరే కోణంలో చూసేది కాదు ఒక ప్రపంచం లోపల అనేక దేశాల్లో చైనా రష్యా జర్మనీ కొరియా జపాన్ ఇంగ్లాండ్ ఇటలీ ఇలాంటి దేశాలు కూడా
ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఎప్పుడైతే ఆ దేశంలో దోపిడి పీడన వివచ్చ అసమానతలు లేకుండా ఆ ఒక గొప్ప ప్రభుత్వాలు సామాన్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అవి అన్ని ప్రపంచంలో అగ్రదేశాలుగా రూపొందుకున్నాయి. మన దేశం అగ్రదేశంగా రూపొందుకోకపోవడానికి కారణం పేద కులాల యొక్క శక్తియుక్తులను సరిగ్గా వినియోగించుకోవడం లేదు, వాళ్ళ మానవ వనరులను తీర్చిదిద్దడం లేదు, వాళ్ళని ఇంకా కుల కోణంలో అంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నా, ఈ భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలందరూ సమానం, భారతమాత పుత్రులు వీళ్ళు అందరూ, భారతమాత బిడ్డలందరికీ సమానమైన వాటా ఇవ్వాలి, అన్ని రంగాల్లో మానవ వనరులను ఉపయోగించుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.